సామెత 25:21, నీ పగవాడు ఆకలి గొని నెడల వానికి భోజనము పెట్టుము, దప్పి గొని నెడల వానికి దాహమిమ్మో, అట్లు చేయుచు చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలము ఇచ్చును. శత్రువు ఆకలి గొని ఉంటే శాపనార్థాలు పెట్టద్దు. బాగా జరిగింది అనుకోవద్దు. నన్ను బాధ పెట్టాడు కాబట్టి, నాకు కష్టాన్ని తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నష్టాలు అనుభవిస్తున్నాడని చెప్పి సంతోషించవద్దు. కానీ బైబుల్ సెలవిస్తుంది, నీ శత్రువు ఆకలి గొని ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆహారం పెట్టు. దప్పికొని ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? దాహానికి ఇవ్వు. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మన స్నేహితులకే సహాయం చేయలేకపోతున్నాం, తోటి ఆత్మీయులకే కనికరాన్ని చూపించలేకపోతున్నాం, చుట్టూ ఉన్న బంధువులకే క్రీస్తు ప్రేమను పంచిపెట్టలేకపోతున్నాం. అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరు మరి, శత్రువుని ప్రేమించేటటువంటి, శత్రువు పట్ల జాలిపడి కనికరపడి మేలు చేసేటటువంటి ఆత్మీయ జీవితం ఎప్పుడు సాధిస్తాం? కానీ బైబుల్ సెలవిస్తుంది, మీ శత్రువు ఆకలి కొని ఉన్నట్లయితే భోజనం పెట్టండి, దాహం కొని ఉన్నట్లయితే నీళ్ళు ఇవ్వండి. అట్టి ఆత్మీయత మనలో ఎప్పుడు చూస్తాం? యేసుక్రీస్తు సిలువలో గాయపరచబడి 3 మేకుల మీద వ్రేలాడుతూ తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్లకు తెలియదయ్యా, వీళ్ళను క్షమించయ్యా. కారణము దయ, దాక్షిణ్యము. శత్రువులు క్షమించబడాలని, వారి మీదకి శిక్ష రాకూడదని యేసుక్రీస్తు ప్రార్థన చేశాడే, క్షమించాడే, ఆ ప్రార్థన ద్వారా వాళ్లకు మేలు చేశాడే. మరి ఈరోజు శత్రువులకు మేలు చేయగలిగినటువంటి మనసు మనకుందా? ఎస్, అనేక కుటుంబాల్లో భర్తే భార్యకు శత్రువు, అనేక కుటుంబాల్లో భార్యే భర్తకు శత్రువు, ఆఖరికి బిడ్డలే తల్లిదండ్రులకు శత్రువులుగా తయారయ్యారు, తోపుట్టువులే ఒకరికి ఒకరు శత్రువుగా తయారయ్యారు, స్నేహితులు బంధువులు శత్రువులుగా తయారవుతున్నారు, లేదా మనం శత్రువులుగా మార్చుకుంటున్నాం. అడుగుతున్నాను సహోదరి సహోదరుడు, ఏ రోజైనా నిన్ను గాయపరిచిన వారు దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడావా? ఆప్యాయంగా పలకరించావా? భోజనం పెట్టే ప్రయత్నం చేశావా? అడుగుతున్నా, అట్టి ఆత్మీయత నీలో ఉందా? ఆ ఆత్మీయుడు పొలాన్ని దున్నుకున్నాడు, చక్కగా నీళ్లు పెట్టుకున్నాడు, చక్కగా పంట పండించుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ అతని పొలం దిగువన ఇతని శత్రువు ఉన్నాడు. వాడేం చేసేవాడు తెలుసా? రాత్రంతా కూడా ఆ చిన్న కాలువలో నుంచి ఇతడు ప్రయాసపడి నీళ్లు తోడి 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 తన పొలం నింపుకుంటే, రాత్రంతా నింపుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దామని చెప్పి వచ్చే లోపల ఆ కింద దిగువన ఉన్నటువంటి ఆ శత్రువు ఏం చేసేవాడు తెలుసా? అతనికి ఇతనికి మధ్య ఉన్న ఈ గట్టు ఉంటే ఈ గట్టుకు కాలువ చేసి ఈ నీళ్ళన్నీ కూడా తన పొలం లాగేసుకునేవాడు. ప్రయాస పడకుండా గట్టు కొట్టేస్తే ఏమవుతుంది చెప్పండి? దిగునున్నటువంటి పొలం అంతా నిండిపోయేది, చక్కగా నీళ్ళు వచ్చేసేది. భోంచేసి వచ్చేసరికి ఇతని పొలం అంతా కూడా నీళ్ళు లేకుండా ఉండేది, కింద వాడు పొలం ఏమో నీళ్లు చక్కగా నిండిపోయేవి. ప్రతిరోజు ఇదే వరుస. దేవుని దగ్గరకు వచ్చి అన్నాడు, ప్రభువా ఇది ఎంత దారుణమయ్యా, ఎంత దుర్మార్గుడయ్యా, రాత్రంతా కష్టపడి నీళ్లు పెట్టుకుంటే పొద్దున్న వచ్చేసరికి చక్కగా తన నాకు వాడికి మధ్య ఉన్న గట్టును కొట్టేసి నీళ్ళంతా కూడా తన పొలంలోకి లాగేసుకుంటున్నాడు. తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, దీనికి పరిష్కారం కావాలి, వాడికి సరైన బుద్ధి చెప్పాలి ప్రభువా. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడినా చివరికి ఏమవుతుంది? వాడి పొలమే నిండుతుంది ప్రభువా. అయితే పని చేయి. ఏం చేయమంటావు ప్రభువా? చెప్పు, చేసేస్తా. ముందే గట్టు నువ్వు కూడా రంధ్రం కొట్టి నీళ్లు ముందుగా వాడి చేలుకు పట్టు. ఊరుగో ప్రభువా, నా చేను పట్టుకోవడం నాకు కష్టంగా ఉంటే వాడి చేనుకి పట్టమంటావేమిటి? ఎలాగూ జరుగుతుంది అదేగా. నువ్వు కష్టపడుతున్నావు నీకోసం, మళ్ళీ వాడేమో ఆ గట్టుకు కాలువ కట్టేసి కొట్టేసి నీళ్ళన్నీ లాగేసుకుంటున్నాడుగా, ఎలాగో అదే జరుగుతుందిగా. అవును ప్రభువా, అదేదో నువ్వు మనస్ఫూర్తిగా చేయి. ముందు నువ్వు ఆ గట్టు తీసేసి కొంచెం గట్టు కాలువ చేసి నువ్వు నీళ్ళన్నీ వాడి పొలంలోకి వదిలేసేయి. ఆ తర్వాత నీ పొలంలో నీళ్లు పట్టుకో. ఏమవుతుంది ప్రభు అప్పుడు? చూడు ఏమవుతుందో. 2 రోజులైంది, 2 రోజులైంది, 10 రోజులైంది. ఒకరోజు తను శత్రువుగా భావించిన వాడు తన దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఒకే ఒక మాట, ఏంటో చెప్పు. ఎందుకని నువ్వు నీళ్లు పట్టుకోవడానికి బదులుగా నా పొలంలో నీళ్లు పెడుతున్నావు? నా దేవుడు చెప్పాడు కాబట్టి అందుకే వచ్చాను. ఎందుకని? ఆ దేవుడు నన్ను మార్చాడు. ఏమైంది? శత్రువును కూడా ప్రేమించే నీ గుణం నా తప్పును తెలియచేసింది.
ఇక్కడ నుంచి నేను కష్టపడి నా పొలాన్ని నేనే పండించుకుంటాను. కానీ ఒక మాట ఏమిటి, ఏ దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడో ఆ దేవుని గురించి కాస్త నాకు చెప్తావా? ఎందుకని, ఇలాంటి స్నేహితుడిని ప్రేమించలేని దుర్మార్గుడు నేను, కానీ శత్రువును ప్రేమించే మంచివాడివి నీవు. నువ్వే అంత మంచివాడివైతే నీ దేవుడు చాలా మంచివాడై ఉంటాడు. ఆ దేవుడు నాకు పరిచయం చేస్తాను. క్రీస్తు ప్రేమను గురించి సత్యసువార్తను పంచిపెట్టగలిగాడు, తన శత్రువుని రక్షించుకోగలిగాడు. బైబిల్ సెలవిస్తుంది, నీ శత్రువు ఆకలి గొని ఉన్నప్పుడు వానికి ఆహారం పెట్టు, దాహము గొని ఉన్నప్పుడు వారికి నీళ్ళు ఇవ్వు. అలా ఇవ్వడం వల్ల దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ సహోదరులు, సహోదరులు, దయను పొందుకున్నావా? అవును. ఎటువంటి స్థితిలో నువ్వు నేను దేవుని యొక్క దయను పొందుకున్నావు? బైబిల్ సెలవిస్తుంది ఏమని, మునుపు మనం శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి మనం శత్రువులుగా ఉన్నప్పుడు, దూరస్తులుగా ఉన్నప్పుడు, శపితమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం దానం చేశాడు. అంత అద్భుతమైన దేవుణ్ణి మనం రుచి చూసి ఉన్న ఎడల మనం ఏ విధంగా శత్రుత్వాన్ని పెంచుకుంటాం, ఏ విధంగా కోపతాపాలు పెంచుకుంటాం, ఏ విధంగా పగ ద్వేషము కలిగి ఉంటాం. ఎక్కడ క్షమించే తత్వం ఉంటుందో అక్కడ ద్వేషించే, దూషించే, పగబట్టే తత్వము ఉండనే ఉండదు. శత్రువుని కూడా ప్రేమించాలి, దయ చూపించాలి. ప్రార్థన చేద్దాం. ఇట్టి దయా దాక్షిణ్యము నాకు కావాలి, నేను చూపించాలని ఆశపడేవాళ్ళు మీరున్న చోటే ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకరితో ఒకరు దయ కలిగి ప్రవర్తించాలి. అలా మేము మా జీవితంలో మేము ఎక్కడున్నప్పటికీ దయను, కనికరమును, సహాయాన్ని, మేలును క్రియల్లో చూపిస్తే, అది మా జీవిత విధానంగా మారితే నాయన మా పట్టణము మారిపోతుంది, మా రాష్ట్రములు మారిపోతాయి, మా దేశము నాయన నీ ప్రేమను క్రియల్లో చూడగలుగుతుంది. అతి అద్భుతమైనటువంటి ఆత్మీయత మా అందరికీ ఇవ్వండి. శత్రువుని కూడా క్షమించి దయను కనపరచగలిగిన మనస్సు మాకు ఇవ్వండి. మాకంటే దీనస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువా కనుగొని వారికి నీ ప్రేమను, దయను, కనికరాన్ని క్రియల్లో చూపించగలిగిన అద్భుతమైన ఆత్మీయతను మాకు పంచిపెట్టండి. మా సంఘ సభ్యులందరినీ బహుగా ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.